సెటిలర్ నిజంగా డ్రింక్ చేసి యాక్ట్ చేయడం అన్నది కరెక్టేనా కాదంటారా? కాదు. అదే అలా అలా చేసే నటులు ఉన్నారు కదా, సీనియర్ ఆర్టిస్టులు కూడా లేరండి. ఇప్పుడు ఎవరు లేరా? అందరూ డిసిప్లిన్. వాళ్ళు పోయారండి, పగలు కూడా తాగేసి చేసిన వాళ్ళు చచ్చిపోయారు. అంటే పగలు అంటే తాగడం అంటే క్యారెక్టర్ కోసం తాగడం. లేరండి. ఓకే. ఇంకోటి సరదా విషయాలకు వస్తే మీరు సెట్లో మీ చాలా సరదా విషయాలు ఏంటంటే సెట్లో అందరి చిన్న చిన్న ఆర్టిస్టుల దగ్గర సిగరెట్లు ఖచ్చితంగా కొట్టేస్తారంట. మీరు సిగరెట్లు కొట్టేస్తారంట? నాకు తెలియదు, జనరల్ నేనే ఇస్తుంటాను. ఏమో తెలియకుండా కొట్టేస్తారంటే ఎవరు? మీరు సిగరెట్లు సిగరెట్లు తెచ్చుకోరంట, ఆర్టిస్టుల దగ్గర తీసుకుంటారంట, కొట్టేస్తారంట అన్నది ఒక చిన్న టాక్. మరి అది నాకు తెలుసు. ఏం చేస్తానంటే అప్పుడు మానేస్తుంటా. ఓకే. సిగరెట్లు తీసి ప్యాకెట్ ఉంటే కాల్చేస్తాను, అసలు కాల్చకూడదు అనుకుని మానేస్తుంటాను. ఎప్పుడో కాల్చాలనిపిస్తుంది ఒకటి ఎవరా ఇలాగ అలా తీసుకోవడం జరుగుతుంది. తప్పించి సిగరెట్లు కొనకుండా ఇప్పుడు మీ ఇంటర్వ్యూకి వచ్చాను, సిగరెట్ పెట్టు కావాలన్నాను, డబ్బులు ఇచ్చాను ఫస్ట్ షూటింగ్లో. అందుకే సరదా అన్నానండి. పెళ్ళి కావాలి. ఇప్పుడు సార్ ఒక సిగరెట్ పెట్టాలంటే మీరు తెప్పించేవారు కదా? అవును. బట్ ఆయన ఫస్ట్ డబ్బులు ఇచ్చి నాకు సిగరెట్ ప్యాకెట్ తీసుకున్నాను. కొంతమంది పెన్నులు కొట్టేసి అలా హాబీ ఉంటుంది. బట్ యాక్చువల్ లేదు. అదే పర్టికులర్ ఏంటంటే ఒక్కోసారి మానేద్దాం ఉన్న టైంలో జరుగుద్ది. అక్కడో సిగరెట్ ఇక్కడో సిగరెట్ తీసుకుని కాల్చి చేస్తుంటాను. అండ్ టీజింగ్ కూడా మీరు ర్యాగింగ్ టీజింగ్ బాగా చేస్తారంట చిన్న ఆర్టిస్ట్ని. చిన్న మొన్న సర్దార్ గబ్బర్ సింగ్ సెట్లో సుమన్ శెట్టిని పాట పాడించామని పాట పాడదే కుదరలేదంట. ర్యాగింగ్ ఏముంది, అప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళు ఉన్న టాలెంట్ బయటకు తీసుకోవడం అనమాట. అది ర్యాగింగ్ అంటారు. సభా చేయరా అంటే ఎవరో చూస్తారు బాగుందే అనుకుని. అదే ఎంటర్టైన్మెంట్ అంతే. ఎవరిని నాకు తెలిసి నేను హర్ట్ చేయనండి ఎవరిని. ఓకే. ఎందుకంటే నాకు హర్ట్ అవ్వడం వల్ల ఏంటి ఎలా ఫీల్ అవుతాను నాకు తెలుసు కాబట్టి. బట్ ఎవరిని హర్ట్ చేయను, జస్ట్ ఫర్ ఫన్. సరదా ఫన్ కూడా ఏంటంటే అవతల ఇబ్బంది ఆడు బాధపడకూడదు. ఆడు సరదా ఎంజాయ్ చేసి చేయాలి తప్పించి నన్ను ఇప్పుడు సరదాగా ఇప్పుడు హీరోలు నాతో ఆడుకుంటారు సరదాగా, నాతో జోకులు వేస్తారు, నన్ను ఏడిపిస్తారు. బ్రహ్మానందం అన్నాడు, బ్రహ్మానందం లేదా పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ ఉంటారు, ఇద్దరు కలిసి నన్ను ఏడిపిస్తారు. ఆ సరదా నవ్వుకోవడానికి బాగుంటుంది అది. సో నేను కూడా నాకు చిన్న ఆర్టిస్టులు అంతవరకు పెడుతుంది తప్ప హర్ట్ అయ్యేటట్టుగా ఎవరో చేయరండి. ఇలా ఎలా ఏడిపిస్తారు మళ్ళీ? జనరల్గా ఇప్పుడు బ్రహ్మానందం అంటే ఏదో ఒకటి చేస్తానని అంటాడు, వచ్చి నన్ను కొరికేస్తాడు, నేను కొరికితే చంపేస్తానరా నేను అంటాను, నన్ను సరదా రా అంటాను నేను. చంపేస్తానరా బ్రహ్మయ్య, చంపేస్తావు కళ్యాణ్ గారికి చెప్తా ఎదురుగా, బాస్ మీ పర్మిషన్ తీసుకుంటా, కొరికే అంటాడు ఆయన. ఇలాగమాట వచ్చి మీద పడి కొరికేయడం అలా సరదాగా. మీకు బాగా ఎక్కువ అటాచ్మెంట్, ఎక్కువ క్లోజ్నెస్ ఉన్న హీరో ఎవరు మీకు బాగా?